స్నేహితులారా, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరం పత్రికల్లో చూసాం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఆంధ్రాలో రివర్స్ టెండరింగ్ ద్వారా చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమంగా, సాహసోపేతమైనటువంటి కార్యక్రమంగా అభివర్ణించారు. నేను కూడా వారు చెప్పిన దాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. రివర్స్ టెండరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి 12.6% లెస్ కోట్ చేస్తూ టెండరు వేయటం వల్ల లాభాన్ని స్పష్టంగా వారు చెప్తూ దీనివల్ల మంచి నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం చెప్తా ఉన్నారు, అభినందించారు. నేను కూడా స్వాగతిస్తూ, నేను కూడా కేసీఆర్ గారికి దీని ద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి విధానం కూడా వారికి నేను చెప్పదలుచుకున్నాను. ఈ టెండరింగ్ విధానంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు అనుకుంటా బహుశా వేసింది 12.6%. ఎస్టిమేటెడ్ వర్క్స్ దాని మీద 12.6% లెస్ కేసారు. టెండరింగ్ విధానానికి జుడిషియల్ వ్యవస్థని, అధికారిని కూడా నియమించి చేపించడం వల్ల ఈ టెండరింగ్లో పాల్గొన్నప్పుడు -12.6% ఒక కంపెనీ వేసిందని లెక్కలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక జుడిషియల్ అథారిటీని ఈ టెండరింగ్ విధానాలన్నిటిపైన నియమించి సక్రమంగా చేసి ఉన్నట్లయితే మన రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని టెండర్లలో కూడా దాదాపు 12 నుంచి 13% దాకా లెస్ పడే అవకాశం ఉండేది. ఎస్టిమేటెడ్ కాస్ట్ పైన 12.6% అంటే నేను కనీసం 12.6% కదా, 12% అనుకుందాం. మీ అందరికీ తెలిసిందే, మనం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్పులు ఇబ్బందుల గురించి మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం. జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆందోళన కూడా కలిగిస్తూ ఉన్నాయి. ఇదే రకంగా జుడిషియల్ అథారిటీతో టెండరింగ్ విధానాన్ని ప్రాపర్గా చేపించున్నట్లయితే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇరిగేషన్ సంబంధించి ఇప్పటికే 100,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకొక 125,000 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నాం ఇరిగేషన్ మీద. అంటే దాదాపు 225,000 కోట్లు ఇరిగేషన్ మీద మనం ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టబోతా ఉన్నాం అని చెప్పారు. ఒకవేళ ఇదే టెండరింగ్ విధానంతో చేసి ఉన్నట్లయితే ఎస్టిమేటెడ్ కాస్ట్లో ఈ 225,000 కోట్లు కాస్ట్లో ఈ -12% ఇక్కడ కూడా వచ్చి ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో కూడా -12% వచ్చి ఉండేది. అలా వచ్చి ఉండి ఉంటే 225,000 కోట్లకి 12% మైనస్తో టెండరింగ్ వచ్చి ఉన్నట్లయితే ఈ రాష్ట్రానికి దాదాపు 28,000 కోట్ల రూపాయలు ఆదా అయ్యేది. నేరింగ్ అబౌట్ 28,000 క్రోర్స్ ఓన్లీ ఆన్ ఇరిగేషన్ వర్క్స్, 2,25,000 క్రోర్స్ వర్క్స్ మీద. అలాగే మిషన్ భగీరథ అదొక 50,000 కోట్ల రూపాయలు, దాని మీద కూడా 12% లెస్ పోయి ఉన్నట్లయితే ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే మనం చూసాం అన్ని కూడా 0.75, 0.25, 0.65 టెండర్లో L1, L2, L3 అన్ని చూసాం. అక్కడ కూడా 12% లెస్కి వచ్చేది మినిమం వస్తే అక్కడ కూడా దాదాపు ఒక 6,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదా అయ్యేది. అంటే ఆ 28,000 కోట్లు ప్లస్ ఈ 6,000 కోట్లు
అంటే దాదాపు 34,000 కోట్లు, 34,000 క్రోర్స్ ఈ రాష్ట్రానికి ఆదాయం ఉండేది. 34,000 కోట్లు దాదా ప్రమాణం ఈ రాష్ట్రానికి ఆదా అయి ఉండేది. అలా చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం వలన ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయాం. దాదాపు 34,000 కోట్లు నేరుగా నష్టపోయాం. ఎవరి చేతుల్లో పోయినాయి ఇవన్నీ? ఈ 34,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్లో, మిషన్ భగీరథలో జరిగే వర్క్స్ మీద జరిగేటువంటి వాటి మీద జరిగే అన్నీ కూడా ఎవరి చేతుల్లో పోతా ఉన్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది, అప్పుల పాలు అవుతూ ఉంది, ఇబ్బంది పడుతున్నాం అంటే ఇవే కారణాలు. సరే, వీళ్ళు నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను, ఇంకా కొద్దిగా లోతుకెళ్దాం. కాంట్రాక్టర్ ఎవరైనా సరే టెండర్ వేసినప్పుడు ఆయన ప్రాఫిట్ కోసం కూడా కొంత చూసుకుంటాడు. ఒకవేళ ఆయన 10% మార్జిన్ ప్రాఫిట్ పెట్టుకుంటే, 10% ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకుంటే ఈ ఇరిగేషన్ వర్క్స్లో 12% మైనస్తో పట్టడం వల్ల రాష్ట్రానికి ఆదాయం 28,000 కోట్లు, 10% మార్జిన్ పెట్టుకుంటే ఆయనకు వచ్చే ప్రాఫిట్ 22,500 కోట్లు, రెండు కలిపితే దాదాపు 50,000 కోట్లు. 2,25,000 కోట్లు దాదాపు 50,000 కోట్లు ఇక్కడే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆ మార్జిన్ 20% పోయిందనుకోండి, ఆ లెక్క చూస్తే ఇంకా భయంకరంగా ఉంది. ఒకవేళ 20% మార్జిన్ పెట్టుకుంటే కాంట్రాక్టర్, ఈ 28,000 కోట్లు 12% మైనస్తో రాష్ట్రానికి మిగిలేది 28,000 కోట్లు, ప్లస్ ఆ 45,000 కోట్లు 20% మార్జిన్ ఆయన పెట్టుకుంటే 73,000 కోట్లు ఇలా పోతా ఉంది. ఓన్లీ ఇరిగేషన్ దాంట్లో మరి ఇక్కడండి మిషన్ భగీరథ దీని లెక్క కూడా అంతే. 10% మార్జిన్తో తీసుకుంటే 5,000 కోట్లు, 10% ప్రాఫిట్ పెట్టుకుంటే మిషన్ భగీరథలో 50,000 కోట్లకి 5,000 కోట్లు అనుకుందాం. అట్లాగే ఆ 12% మార్జిన్ మైనస్ పడి ఉంటే 6,000 కోట్లు, అంటే ఇది దాదాపు 11,000 కోట్లు ఇక్కడ. ఒకవేళ 20% మార్జిన్ పెట్టుకున్నాడు అనుకోండి ఉదాహరణకి, సో 12%తో మైనస్లో పడే 6,000 కోట్లు మిగులటంతో పాటు అది ఒక 10,000 కోట్లు 20% మార్జిన్ పెట్టుకుంటే, అంటే దాదాపు అది 16,000 కోట్లు. ఈ రెండింటి మీద కేవలం 10% మార్జిన్ 12% మైనస్తో ఇప్పుడు కనుక ఈ రివర్స్ టెండరింగ్తో పడినటువంటి టెండరింగ్ విధానం ద్వారా ఇక్కడ కూడా అలా చేసుంటే 12% మైనస్ పడి ఉంటే ప్రాఫిట్ 10% పెట్టుకుంటే ఈ రెండింటి మీద 61,000 కోట్ల రూపాయలు కనిపిస్తా ఉంది. ఫైన్ సార్, 20% మార్జిన్ పెట్టుకున్నారనుకోండి 89,000 క్రోర్స్ కనిపిస్తూ ఉంది పోయింది. సరే, నేను ప్రాఫిట్ జోలికి పోకుండా, ఇవి అవగాహన కోసం చెప్పాను నేను, ప్రాఫిట్ జోలికి పోకుండా ఓన్లీ రివర్స్ టెండరింగ్ ద్వారా మాత్రమే 12% లెస్తో వేసుకుంటే ఈ రాష్ట్రానికి మిగిలేది 28,000 కోట్లు ఇరిగేషన్లో, 6,000 కోట్లు మిషన్ భగీరథలో, 34,000 కోట్ల రూపాయలు కేవలం టెండరింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుంటే ఈ రాష్ట్రానికి మిగిలేది. ఇది వాస్తవా కాదా వారు కేసీఆర్ గారు చెప్పాలి, ఎందుకంటే అది దీని ద్వారా
ఇంత ఆదాయంది బాగుందని చెప్పినప్పుడు ఇక్కడ కూడా జరగాలంటున్నాను నేను, డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను. రివర్స్ టెండరింగ్ చేపించి అవసరమైతే గ్లోబల్ టెండర్స్ పిలిపించండి, లేకపోతే ఇంత నష్టం రాష్ట్ర ప్రజలు జరిగినట్టుగానే లెక్కల ద్వారా అర్థమవుతా ఉంది. సో దుబరా అంతా ఈ రీడిజైనింగ్ అంతా చేసిందంతా కూడా వీటిని పెంచుకుంటూ పోవటం వల్ల వచ్చే కార్యక్రమాల కోసమే అసలు రీడిజైనింగ్ ప్రాబ్లం అంతా, దాంతోనే రాష్ట్ర సమస్య అంతా. సకల సమస్యలకి మూలం ఇక్కడే ఉంది. ఇది దానికి సంబంధించి కూడా కొద్ది రోజుల్లో చాలా స్పష్టంగా మీకు ప్రజెంటేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ. అవును, నేను అందుకే ఇప్పుడు వేసిన దాన్నే చెప్తా ఉన్నా నేను, మీరు ఫైనల్ చేసిన దాన్నే చెప్తా ఉన్నా. నేను ఊహించి చెప్పట్లే, నేను ఊహించి చెప్పట్లేదు. 12.6% వేసాను, నేను 12కే వేస్తున్నాను. వారు అన్నట్టు అది పెరగవచ్చు కూడా, 14 కావచ్చు, 15 కూడా కావచ్చు. గ్లోబల్ టెండర్స్లో పోతే 15% కూడా పోయచ్చు, పోయి ఉండవచ్చు, తెలియదు కూడా. ఎందుకంటే ఉదాహరణకి మీరు కొన్ని కాంట్రాక్ట్స్లో అలా వెళ్ళిన కూడా చూసాం మనం, ఆ లెక్కలు కూడా ఇస్తాం మీకు. క్వాలిటీ విషయాన్ని చెక్ చేసుకోవాల్సింది ఎవరు? క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, పని చేయించుకునేటప్పుడు అవన్నీ చూసుకుంటారుగా. ఎస్టిమేటెడ్ టెండర్స్ అన్ని క్వాలిటీసు జరిగే వర్క్ మీకు కావాల్సింది అంతా ఎస్టిమేట్ చేసి దాని మీదనే వీళ్ళు వేసేసారు. వర్క్లు ఎక్కడ ఏం తగ్గించలే, క్వాలిటీ తగ్గించలే, స్పెసిఫికేషన్స్ తగ్గించలే, ఏం తగ్గించుకుంటే ఒకసారి సడన్గా 12.6 వచ్చింది. ఎందుకు వచ్చింది? సో ఇక్కడ కూడా అవకాశం ఉంది కదా అది. ఈ కాంపిటేటివ్ బిడ్డింగ్ పడకపోతే లెస్ రాదు కదా. ఇంత అమౌంట్ ఇప్పుడు ఏదైతే 34,000 కోట్లు ఏదైతే లెక్క చెప్పానో అది రాష్ట్రానికి మేలుకొని పోతా ఉంది కదా, విడిపోతా ఉంది. ఎక్కడ పోతా ఉంది అంటే నేను అందరు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోతా ఉంది ఆయన కూడా చెప్పాలా? నేను అదే అంటున్నాను, ఇది 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 ప్రశ్నార్థకంగా ఉంది. నేను చెప్తా ఉన్నాను, నేను నా అనుమానం కంటే కూడా వాస్తవ విషయాలు మీకు లెక్కలు చెప్పాను. దీని మీద దర్శకుడు చేయి, మీరు ఇలా చేయకపోవటం వల్ల రాష్ట్రానికి ఇంత నష్టం జరిగింది. ఇది బాగుందని ఆయన చెప్తా ఉన్నాడు, బాగుందని ఆయన చెప్పాడు కదా. నేను కూడా బాగుంది అంటున్నాను, ఇంత మిగిలి ఉండేది మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేయండి. ఎందుకు చేయలేదు? దీనివల్ల ఇంత నష్టపోయాము ఈ రాష్ట్రం. ఈ నిధులు రూపాయి 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 పోగేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కదా తెచ్చుకుంది. మరి మనం చేసేది ఏంది? దీని మీద డెఫినెట్గా ఎంక్వైరీ జరగాల. టోటల్ టెండరింగ్ విధానం మీదనే ఎంక్వైరీ జరగాల. అంటే ఇంత నష్టపోయాం కాబట్టి, ఇంత నష్టపోతూ ఉంటే రాష్ట్రం ప్రజలు నష్టపోతూ ఉంటే డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ వేయాలా, జరగాలి. ఆ ఎంక్వైరీకి సంబంధించి డెఫినెట్గా నేను గతంలో చెప్పినట్టే దీని సమాచారం అంతా సేకరించి సిబిఐ ఎంక్వైరీ కోరుతాం. థ్యాంక్ యూ. ఓ ఎంక్వైరీ ఏజెన్సీస్ నికాల్తే మై బోల్ రో నా మై జో బి హై ఉస్కో దే దౌంగా మై బరాబర్ దే దౌంగా. యా యా దే డిమాండింగ్ దట్.
అన్నిటి వీటి మీద టెండరింగ్ ప్రాసెస్ మీద ఎందుకంటే ఇంత తేడా కనిపిస్తూ ఉంది. రూపాయి 2 రూపాయలు కాదండి, ఈ రాష్ట్రానికి 34,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. థ్యాంక్ యూ అండి. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే ఇక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.